హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు షాన్లీ నేచర్ వీడియోస్. ఈ భూప్రపంచంలో ప్రకృతి అనేది ఎంతో విశిష్టమైనది. అలాంటి ప్రకృతిలో మొక్కలు కూడా చాలా విశిష్టమైనవి. మొక్కల వలనే మనం మానవాళి 90% పైగా ఎన్నో మన జీవనానికి ఉపయోగపడే ఆహార పదార్థాలను తయారు చేసుకొని మనం ఉపయోగించుకోగలుగుతున్నాం. అలాంటి వాటిని మన నేటి తరమైన పిల్లలకి మంచిగా చెప్తూ వాటి మీద అవగాహన కల్పించడానికని మా పాప చదివిన స్కూలు శ్రీ ఆదిత్య వారు సెంచురీ యూనివర్సిటీ ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళి ప్రకృతిని పిల్లలకు పరిచయం చేయమని ఆహ్వానించగా వెళ్ళడం జరిగింది. అప్పుడు ఇదే మీకు చూపించడం జరుగుతుంది. ఇదిగోండి మొత్తం మా పాప ఉన్న స్కూల్ పిల్లల వారు, వాళ్ళ మేనేజ్మెంటు, ప్రిన్సిపల్ గారు కూడా, సూరిబాబు గారు నన్ను ఆహ్వానించి ఈ ప్రకృతి మొక్కల గురించి మా పిల్లలకు మీరు దాని విశిష్టత వివరించండి, భవిష్యత్తులో వారిలో కూడా ఒక మంచి ప్రకృతి మీద అవగాహన మీద కూడా మంచి అవగాహన ఏర్పడుతుందని వారు వివరించగా, నేను వెళ్ళి వారితో సైతం వెళ్ళి యొక్క దీన్ని కలవడం జరిగింది. ఇదే విధంగా దానిలో భాగంగా సెంచురీ యూనివర్సిటీ వారు వైస్ ఛాన్సలర్ గారిని కలిసి వారికి కూడా ప్రకృతి గురించి మీ యూనివర్సిటీలో చాలా బాగా ఆసక్తి చూపిస్తూ ప్రకృతిని మొక్కల్ని కూడా చాలా బాగా చేస్తున్నారు, పెంచుతున్నారని వారికి నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా వైస్ ఛాన్సలర్ కూడా మీ గురించి, వీళ్ళు ఈ స్కూల్ ప్రిన్సిపల్ గారు వాళ్ళు మీ గురించి చెప్పారు, ఇప్పుడే ప్రకృతి గురించి ఎవరు మొక్కల గురించి పట్టించుకోవట్లేదు, కానీ మీరు ఇప్పుడే చిన్న వయసులోనే ఈ విధంగా చేస్తున్నందుకు బాగా అభినందించారు. దానిలో భాగంగా ఈ చూడండి, ఈ యూనివర్సిటీ పక్కనే చిన్న మెట్లు పక్కన కూడా కొండ ఉన్నా ఎక్కడైనా సరే మొక్కలు ప్రకృతిని అందంగా తయారు చేయడం ఈ విధంగా చేస్తూ చూడండి. ఇక్కడే పిల్లలు కూడా హాయిగా కూర్చున్నారు ఇలా, ఎందుకంటే ఇక్కడ చాలా చల్లగా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చుట్టూ యూనివర్సిటీ అంతా, సెంచురీ యూనివర్సిటీ అంతా కూడా చాలా మొక్కలు ప్రకృతితో కలకలలాడుతూ ఉంది. ఇదేంటంటే ఇక్కడ ఉండే మొక్కలని పెంచడానికి వీరే స్వయంగా తయారు చేసుకున్న నర్సరీ, అదే హార్టికల్చర్. దీంట్లో ఏంటంటే కోకోపీట్ అంటే మనం కొబ్బరి పీచు ఉంటుంది కదా, కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఆ పీచుతో తయారు చేసి చిన్నది ఇదంతా ఆ పీచుతో తయారు చేసిందే. దానిలో నీళ్ళు వేసి ఓన్లీ ఇంకేంటి వర్మి కల్చర్ కానీ వర్మి కానీ వేయకుండా ఓన్లీ వాటర్ వేసి ఒక మొక్కని విత్తనం వేస్తే అది దాంట్లో ఆ మొక్క వచ్చి మొక్క అనేది బాగా పెరుగుతుందని అక్కడున్న యూనివర్సిటీ స్టూడెంట్స్, హార్టికల్చర్ స్టూడెంట్స్ మాకు వివరించడం జరిగింది. అదేవిధంగా తర్వాత హైడ్రోఫోనిక్స్ అంటే, హైడ్రోఫోనిక్స్ అంటే ఓన్లీ వాటర్లోనే మొక్క పెరుగుతుంది. ఆ సిస్టమ్ కూడా ఈ యూనివర్సిటీలో, సెంచురీ యూనివర్సిటీలో ఉండడం జరిగింది. దాన్ని కూడా ఇక్కడ ఉన్న మా ఫ్రెండ్ ప్రిన్సిపల్ గారైన ఆదిత్య ప్రిన్సిపల్ వారికి, వారి పిల్లలకు కూడా నేను వివరించడం జరిగింది. ఇదిగోండి ఇదే కోకోపీట్, దాంతో తయారు చేసిన దాన్ని దాంట్లో మొక్క పెట్టి పెంచడం జరుగుతుంది. ఇది బాగా పెరుగుతుందని చెప్పి వారు కూడా వివరించడం జరిగింది. ఈ విధంగా అన్నీ కూడా ట్రైలు పెట్టి, ఇవన్నీ బ్రొకోలి అంటే క్యాబేజ్ అంటారు కదా, దాన్ని బ్రొకోలి. ఈ విధంగా దాంట్లో మొక్క పెట్టి ఓన్లీ వాటరే వీరు వేయడం జరుగుతుంది. వాటర్ వేసి ఒక విత్తనం వేసి ఆ విత్తనాన్ని ఉంచితే అదంతా కోకోపీటే అంటే కొబ్బరికాయ కొట్టేది వచ్చింది. ఇది కూడా తర్వాత ఇంకో దానికి వెళ్తే ఇక్కడ అందమైన గులాబీ తోట పెంచడం జరిగింది. అక్కడ యూనివర్సిటీలో అడుగు పెడితేనే చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇవ్వండి ఈ విధంగా మొగ్గకి ఒక పాలిథిన్ కవర్ చుట్టడం జరిగింది. అలా ఎందుకని అడిగితే బాగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్ళడం జరిగింది. ఇది సెరికల్చర్ డిపార్ట్మెంటు. దీంట్లో కూడా అన్నీ మొక్కలు పెట్టి చాలా అందంగా
ఆహ్లాదకరంగా ఈ వాతావరణాన్ని ఉంచడం జరిగింది. చుట్టూ కూడా ఎక్కడ చూసినా మొక్కలే కనిపిస్తున్నాయి. అందుకనే ఈ పిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళి వారి అందరికీ కూడా మొక్కల యొక్క విశిష్టత, ప్రకృతి యొక్క విశిష్టత, మొక్కల వలన ఎంత యూజ్ ఉంటుంది, ఏ విధంగా అని చెప్పి వాళ్ళకి వివరిస్తూ తెలియజేయడం జరిగింది. చూడండి, అంతా కూడా రోడ్డు పక్కల్లోని ఇవన్నీ మొక్కలే. ఇవన్నీ కూడా భవిష్యత్తుకి ఇంకా కొన్ని సంవత్సరాలు అయితే ఇంకా పచ్చగా ఉంటుందని చెప్పారు. తర్వాత దీంట్లో మొక్కలనే కాకుండా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో కూడా మంచి నైపుణ్యత ఈ సెంచురీ యూనివర్సిటీ కలిగి ఉందని మాకు తెలిసింది. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఏరోప్లేన్ వాటి తయారు చేయడం జరుగుతుందని అక్కడ ఉన్న టెక్నికల్ పర్సన్ తెలియజేయడం జరిగింది. ఇది ఏరోప్లేన్ మోడల్, అంటే ఒక పైలట్టు ఒక ప్యాసింజర్ ఉండేటట్టుగా తయారు చేయడం జరిగిందట. చూడండి, ఇవి కూడా గులాబీ మొక్కలే. అన్నీ కూడా ఎక్కడ చూసినా మొక్కలు, టెక్నాలజీ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇవ్వండి, దీంట్లోనే ఒక పాలిథిన్ కవర్ పెట్టేశారు, దానివల్ల ఏంటంటే నింపుగా వస్తుందని. ఇది యూనివర్సిటీ పక్కల్లో ఉన్న డిపార్ట్మెంట్ పక్కని అందంగా ఉండడం కోసం మొక్కలన్నీ కూడా వేయడం జరిగింది. ఎక్కడ చూసినా మనసు ప్రశాంతంగా ఉండి విద్యార్థులు హ్యాపీగా చదువుకోవడానికి ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, నేటి తరం పిల్లలే రేపటి విద్యార్థులు, నేటి విద్యార్థులే రేపటి నాయకులు. కాబట్టి ఈ పిల్లలకు, ఈ విద్యార్థులకు ప్రకృతి మీద, మొక్కల మీద ఎంతో మంచి అవగాహన కల్పించాలి. అందుకే ప్రతి నాకు చేతనైనంత వరకు ప్రతి స్కూలుకి, అదేవిధంగా ఎవరైనా ఎక్కువ మంది ఉంటే వాళ్ళకి కూడా ప్రకృతి మీద, మొక్కల మీద కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. మొక్కల వల్ల ఎంత కాలుష్యం తగ్గుతుందని వివరిస్తూ వారికి ప్రకృతిపై, మొక్కలపై చాలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలియజేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ప్రకృతి, మొక్కల గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని ఘంట సింబల్పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం జీవించాలంటే, మానవాళి మనుగడ చాలా బాగుండాలంటే మొక్కలు ఎంతో అవసరం. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.